దీర్ఘకాలం తర్వాత బహిరంగంగా మీ పిల్లల ఎదుట నిలుచుని మీ జీవవాక్యమును ప్రకటించే ధన్యత భాగ్యం నాకు ఇచ్చారు. ఈ కొప్పురావురు గ్రామంలో మీకు ఇష్టులైన మీ పిల్లలు భావి తరాలను మీ కొరకు సంస్కరించి తీర్చిదిద్దాలని ఒక చక్కటి సంకల్పం తమకు తాముగా చేసుకుని ఉండగా అది మీకు ఇష్టమైనది కనుక ఈ ప్రారంభ దినాన మీ పిల్లల ఎదుట మీ మనస్సును పరచుటకు నిలిచిని ఉన్న నాకును సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయమును తెరవండి. తల్లిదండ్రులు వారి బాధ్యతను గుర్తించినట్లుగా తెలివితేటలను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా ఈ లాక్డౌన్లో, ఈ పాండమిక్లో పాఠశాలలు కూడా మూసివేయబడి పిల్లలు వృధాగా వ్యర్థమైన వాటి వైపు తమ మనస్సులను మళ్లించుకుంటున్న కాలంలో దేవుని వాక్యంతో వారి హృదయాలకు అడ్డుకట్ట వేసి సన్మార్గంలో పెట్టాలని, అది కూడా ప్రతి దినము సండే స్కూల్ రూపంలో దేవుని చెంతకు వాళ్ళని చేర్చాలని ఒక చక్కటి ఆలోచన చేసిన ఈ కొప్పురావురు యూత్ బిడ్డలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. శాంతారావు, రవి, మహేష్, నరేష్ బిడ్డలందరూ, ఇంకా ఇద్దరు ముగ్గురు యూత్. ప్రేమైన దేవుని పిల్లలరా, ఈ సందర్భంగా ఒక మంచి టైటిల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే చాలామంది మాట్లాడుతూ పిల్లలను కనగలం కానీ వారి రాతలను కనగలమా అంటారు. ఎలాంటి సందర్భాల్లో ఈ మాటలు అంటారో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. చిన్ననాడు తల్లిదండ్రుల మాటలు వింటూ లేదా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ఎదిగిన తర్వాత వారు చెడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని బాగు చేసుకోలేనంతగా ఏమండి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయి విపత్కరమైన పరిస్థితులు తెచ్చుకున్నప్పుడు కొంతమంది తాగుబోతులుగా మారిపోతారు, కొంతమంది జోదగాళ్ళుగా మారిపోతారు, కొంతమంది వ్యభిచారులుగా మారిపోతారు, కొందరు దొంగలుగా మారిపోతారు, కొందరు పోలీసు కేసుల్లో సైతం చిక్కుకొని జైళ్లలో అనుభవించే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడే మాట ఏమిటంటే పిల్లలనైతే కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలవా? వాళ్ళకి ఇష్టమైన వివాహం చేసుకున్నా లేదా వాళ్ళకి ఇష్టమైన పనిలోనికి వెళ్ళిపోయి మార్గం తప్పినా, ప్రతి తల్లిదండ్రి మాట్లాడే మాట సమాజానికి ఎందుకు మీ పిల్లలు ఇలా అయిపోయారు అన్న ప్రశ్న ఒకవేళ సమాజంలో నుంచి ఉద్భవిస్తే తమ తోటివారు, బంధువులు అయిన వారు, ఇరుగు పొరుగు వారు, ఏంటి మీ పిల్లల గతి, ఏంటి మీ పిల్లలు ఇలా అయిపోయారు అని ప్రశ్నించినప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి తల్లిదండ్రి మాట్లాడే మాట పిల్లలనైతే కనగలం కానీ వారి రాతలను కనగలమా? అడ్డాలనాడే బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా? ఈ రెండు మాటల గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. మొదటిగా టైటిల్ గురించి చెప్పాలి. పిల్లలు వాళ్ళను మనం కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలమా అని పెద్దలు అంటున్న మాటను బట్టి టైటిల్ పెట్టాను. ఎందుకంటే వాస్తవానికి ఈ టైటిల్లో కనబడుతున్న పదాలు పిల్లలు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడినివ్వకూడదు. రాతలేంటి ఈ టైటిల్ పెట్టినప్పుడు మనమే టైటిల్ పెట్టేసరికి ఆ సందేహపడేవాళ్ళు సందేహపడతారు. రాతలేంటి ఎందుకంటే సమాజంలో చాలామంది వాడి తలరాత అలా ఉంది అంటారు. అంటే దేవుడే ఈ భూమి మీద ప్రతి మనిషిని పంపేటప్పుడు వీడెలా ఉండాలి అని నుదుటి మీద, ఇదిగో ఈ నొసటి మీద రాసి పంపిస్తాడట. అది చాలామంది భూమి మీద మాట్లాడుకునే మాటలు, చాలామంది ఇతర మతాలలో ఉన్న సహోదరులు మాట్లాడతారు.
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాడు ఒక అతి చేసినది దేవుడు రాయబట్టి చేశాడనే కోణం వాళ్ళది. మనిషి నిమిత్త మాత్రుడు, మానవ మాత్రుడు. వాడు అడుగు వేయాలంటే దేవుని రాత ఉండాలి, వాడు అడుగు తీయాలంటే ఆ దేవుని రాత ఉండాలి. వాడు మంచి చేసినా అది దేవుడు రాతే అంటాడు, వాడు చెడు చేసినా దేవుడు రాతే అంటాడు, వాడు బాగుపడినా దేవుని రాతే అంటాడు, వాడు చెడిపోయినా దేవుని రాతే అంటాడు. ఇలా అనుకోవడం వలన పిల్లలు చెడిపోగానే ఆ రాత మేము రాసామా అని తల్లిదండ్రులు అంటున్నారు. వాళ్ళ మాటనే నేను ఎందుకు టైటిల్గా పెట్టానంటే ఆ మాటనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అని. అంతేగాని నిజంగా దేవుడు వాళ్ళకి రాసి పంపుతాడని నేను వాళ్ళ మాటతో ఏకీభవించలేదు, బైబిల్ ఏకీభవించదు. ప్రతివాడు ఇలా ఉండాలని దేవుడే రాస్తే వాడు తప్పు చేసినా క్రెడిట్ దేవుడిదే అవుతుంది, మంచి చేసినా క్రెడిట్ దేవుడిదే అవుతుంది. వాడు తప్పు చేస్తే నరక శిక్ష వాడికి కాదు, వాడు తప్పు చేయాలని రాసిన దేవుడిది తప్పు అవుతుంది. గనుక దేవుడు మనిషి పుట్టకముందే ఈ భూమి మీద బ్రతికే ప్రతి క్షణం వాడు ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని దేవుడు నుదుటి మీద రాస్తాడు అనేది పచ్చి అబద్ధం. కానీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఎంత అవివేకమో చెప్పడానికే టైటిల్ అలా పెట్టాను. పిల్లలను కన్నవారు వారి రాతలను కనలేరా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎలా అయిపోయినా దానిపై మాకు బాధ్యత లేదు అన్నట్టుగానే తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. కన్నాం, మా బాధ్యతగా కడుపుకు అన్నం పెట్టాలి, తిండి పెట్టాలి, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, కాలు రెక్క వచ్చేంత వరకు మీరు సొంతగా ఎగరగలిగినంత వరకు మేము పోషించాం, మీకు రెక్కలు వచ్చిన తర్వాత మీరు ఎగిరిపోండి, అదేనా అంతవరకేనా? అంటే వాడు భవిష్యత్తులో ఏమవుతాడో దానిపై తల్లిదండ్రుల బాధ్యత ఉండదా, ప్రమేయం ఉండదా? నిజంగా వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతున్నారన్న దానిపై తల్లిదండ్రుల ప్రభావం అస్సలు ఉండదా అని ఆలోచిస్తే కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. అవునో కాదో మీరు ఆలోచించండి. ఏమండి, ప్రపంచంలో కొన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాలు ఎలా ఉన్నాయో ఎలా వచ్చాయో కొన్ని విషయాలు మీ ముందు చెప్తాను. అంటే మతాల పుట్టుక గురించి చెప్పడం లేదు, ఆ మతాల పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ప్రపంచంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఇస్లాం ఉగ్రవాద సంస్థలుగా పిలువబడుతున్నాయి. 12 ఏళ్ళు దాటిన వారిని ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలలోనికి పంపిస్తున్నారు. అందరూ అనడం లేదు సుమ, కొన్ని దేశాలలో అది కూడా కొందరు. 12 ఏళ్ల వయసులో ఆ ఉగ్రవాద సంస్థ, మత సంబంధమైన ఉగ్రవాద సంస్థలో చేరి ఆ మత భావజాలాన్ని మనసులోనికి చొప్పించుకొని వాళ్ళు ఎంతవరకు వెళుతున్నారు అంటే, మన మతం ప్రపంచమంతా వ్యాప్తం అవ్వాలి అంటే మన మతాన్ని అంగీకరించని వారు ఈ భూమి మీద బ్రతకూడదు, వాళ్ళంతా దేవుడికి విరోధులు, కనుక వాళ్ళని చంపేయటం దేవునికి ఇష్టమైన పని, అది దేవునికి నచ్చే పని, కనుక ఇది పవిత్రమైన కార్యం. ఏది దేవునిని ఇష్టపడని, అనగా వారు చెబుతున్న వారి మత సంబంధమైన దేవుణ్ణి, వారి మత భావజాలాన్ని ఇష్టపడని మానవ జాతిని నాశనం చేయటం అది దేవునికి ఇష్టమైన కార్యక్రమంగా వాళ్ళు భావిస్తూ పవిత్ర కార్యం, దాన్నే జిహాద్. జిహాద్ ఏమండి, వాడికి ఆ వయసులో ఇది మా మతం మా దేవుడు అనే భావజాలం ఎలా పడింది? ఎలా పడింది? తల్లిదండ్రులు పిల్లలను కనగలం కానీ వారి రాతలను కనలేమని చాలా ఈజీగా వాళ్ళని ఏం చేయలేమండి, వాళ్ళు ఎలా మారుతారో దానికి మా ప్రమేయం ఉండదండి అని మాట్లాడకండి. ఎందుకంటే ఈ సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేసినవి గతంలోనూ ఇప్పుడు కూడా సినిమాలేనండి. ఒకప్పుడు పుస్తకాల్లో ఉండే కవుల రాతలు, దినపత్రికలుగా ఉండేవి, ఆ తర్వాత స్టేజ్ ప్రదర్శనలు, నాటికలు డ్రామాల్లాగా, ఆ తర్వాత సినీ రంగం అనేది ఒకటి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నది సినిమా రంగం నుంచే, సినిమా నుంచే, ఆ తెర మీద కనిపించే దాని నుంచి.
గతంలో ఎన్నో సినిమాలలో ఏమంటే నేను కూడా గతంలో కొన్ని గమనించింది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరగడం పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు పిల్లల విషయంలో సఫర్ అయిపోవటం అంటే ఎందుకు ఇలా మారిపోయారు అని బాధపడ్డం అవన్నీ చూస్తుంటే ఏంటంటే బొత్తిక వాడు అలా మారడానికి మా ప్రమేయం ఏమీ లేదు అన్నట్టుగానే వీళ్ళ క్యారెక్టర్లన్నీ వ్యవహరిస్తూ ఉంటాయి వాడు అలా మారాడంటే మాకే మా మా ప్రమేయమే లేదు ఎలా మారిపోయాడంటి ఎలా అయిపోయాడంటి సమాజం కూడా అది నేర్చుకుంది పిల్లలు అలా అయిపోయారంటే మా ప్రమేయమే లేదు మీ ప్రమేయం ఏమీ లేదని మీరు అంటున్నారు కానీ తల్లిదండ్రుల ప్రభావం పిల్లల్లో చాలా విషయాల్లో కనబడుతుంది ఒక మతం ఆ మతంలో ఉన్నవాడు ఆ మతంలో ఉన్న భావజాలాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాదా అది అవసరమైతే ఉగ్రవాదిగా మారిపోయి వాళ్ళ మతాన్ని విస్తరింపజేయడానికి వాడు చావడానికి కూడా సిద్ధపడుతున్నాడంటే అది తల్లిదండ్రుల ప్రభావం కాదా చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఆ దేవుణ్ణి పూజించటం వాళ్ళ అమ్మ చేయటం వాళ్ళ గ్రంథాన్ని చదవడం చూడడం లేదా అలాగే హైందవ సోదరులను మీరు చూడండి ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు మరి పెట్టరేగిపోతున్నాయి వాళ్ళల్లో నిజంగా మనకున్నటువంటి ఏమండి సభలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు వాళ్ళల్లో ఉండవు కానీ మా దేవుడు మా మతం ఈ భావజాలం వాళ్ళలోకి ఎలా వచ్చింది తల్లిదండ్రులు చేయటం చూస్తున్నారు తల్లిదండ్రులు గుడులకు వెళ్ళడం పూజలు చేయటం వ్రతాలు చేయటం నోములు నోచటం ఏ దేవుడికి దండం పెడుతున్నారో ఏ పూజ ఎలా చేస్తున్నారో ఏ శ్లోకం ఎలా పాడుతున్నారో ఏ దేవుణ్ణి ఇష్టపడుతున్నారు ఇవన్నీ వాళ్ళని చూస్తున్నారు గనక వాడు ఎదిగిన తర్వాత ఎవరు చెప్పనవసరం లేదు మా దేవుడు ఇది మా మతం వాళ్ళు మా మతాన్ని కించపరుస్తున్నారు ఈ భావజాలం పడింది అంటే తల్లిదండ్రుల ప్రమేయం ఏమి లేకుండానే వాడి హృదయంలో భావజాలం వచ్చిందా ఇంకా బలమైన రుజువులు మీకు చూపిస్తాను కులం ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఇందులోనే ఎస్పెషల్లీ భారతదేశం కులం అనే ఈ జాడ్యం తల్లిదండ్రుల ప్రభావం కాదా అది మేము పలానా కులం అంతే ఎవరిని బట్టి అనుకుంటున్నాడు ఎవరు మాట్లాడుకుంటే తెలిసింది ఒక కుల భావజాలం ఒక మత భావజాలం ఒక దేవుడు అన్న భావం లేదా నేను ఇది అన్న భావం తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే వాడి హృదయాల్లోనికి వెళ్ళిపోయిందా పిల్లల హృదయాల్లోకి వెళ్ళిపోతాయా ఆలోచించి చెప్పండి ఓ పిల్లాడు మా పేటలోనండి వాస్తవానికి వాడు మా క్లాస్మేట్ స్కూల్ మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే ఒక వ్యక్తి వాడి గురించి మాట్లాడడం నేను విన్నాను వాడు నోరు తెరిస్తే బూతులు ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ వీళ్ళ నాన్న అలా ఉంటే వీడు ఇలా ఉండక ఏం చేస్తాడు అన్నాడు వాడు నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాడు నా క్లాస్మేటే వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడు వీడు అలాగే ఉన్నాడు అన్నాడు ఆ తర్వాత నేను వెళ్ళానండి వాళ్ళ నాన్న చూశానండి చిన్న లేదు పెద్ద లేదు ఎవరు లేదు ఏమంటే బూతు లేకుండా ఒక వాక్యం కంప్లీట్ అవ్వట్లేదు ఆయన నోటి వెంట ఇప్పుడు సేమ్ వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడు వీడు నా వయసులోనే ఉంటాడు కదండి ఇప్పుడు వాళ్ళ నాన్న స్థానంలో వీడు కూర్చొని సేమ్ ఒక బూతు లేకుండా వాక్యం కంప్లీట్ అవ్వట్లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి తల్లిదండ్రుల ప్రభావం ఏ విషయంలోనూ లేదా ఇలా మీరు ఈ విషయాలను మీకు ఓన్ చేసుకోండి ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి మీ పిల్లలు మీలాగా ప్రవర్తిస్తున్నట్టు ఎప్పుడు కనపడలేదా మీ పిల్లలు మీలా మాట్లాడుతున్నట్టు ఎప్పుడు గమనించలేదా మీ పిల్లలు మీలా ఆలోచిస్తున్నట్లు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు అలా జరుగుతుంది దేవుడు చెప్పాడండి యోహాను సువార్త 5:19 యోహాను సువార్త 5:19 చదవండి కాబట్టి యేసు జాగ్రత్తగా వినాలి ప్రపంచానికి యేసుక్రీస్తు చెప్పిన మాట సత్యం తండ్రి
పోని తల్లి కనవారు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏమియు చేయలేడు చేయనేరడు తనంతట తాను ఏది చేయనేరడు ఒక పసిబిడ్డ నువ్వు ఏమి నేర్పితే అదే నేర్చుకుంటుంది సుమా ఒక పసిబిడ్డ ఏమీ రాయని ఒక పలక లాంటిదండి నీ చేతిలో ఉన్న పిండి ముద్ద లాంటిదండి పిండి ముద్ద స్త్రీలు బాగా తెలుసు కదా పిండి ముద్ద లాంటిది ఈ పిండి ముద్దతో నువ్వు ఏదైనా చేయొచ్చు అది నీ చేతిలో ఉంది ఒక కుమ్మరి చేతిలో మట్టి ముద్ద ఉంటుంది దాంతో అతను ఏదైనా చేయొచ్చు అతని చేతిలో ఉంది నీ గర్భం నుంచి పుట్టిన నీ చేతిలో దేవుడు పెట్టిన ఆ పెట్ట ఉంది అది కూడా అలాంటిదే నువ్వెలా మలుస్తావో ఏ భావజాలం వేస్తావో ఏం మాట్లాడతావో ఏం చూపిస్తావో వాడు నీ కన్నులతోనే చూస్తాడు నువ్వేది చూపిస్తే చూస్తాడు దాన్ని చూపించి నువ్వేదని చెబితే అదే నేర్చుకుంటాడు నువ్వు కుక్కను చూపించి కోడి అంటే వాడు కోడి అనుకుంటాడు తెలుసో లేదో మీకు మీరు కుక్కను చూపించి అది కోడి అని నేర్పండి పిల్లలకి ఏమంటారు కోడి అని అంటారు మీరు దేనిని చూపించి ఏది నేర్పితే అదే నేర్చుకుంటున్నారు కదా మరలటప్పుడు అసలు మా ప్రమేయం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ చేతులలో రూపుదిద్దుకున్న దానికి ఫలితమే పెద్ద అయిన తర్వాత కనపడుతుంది పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతను కనగలమా అని మాట్లాడుతూ తప్పించుకుంటున్న వీళ్ళంతా దొంగలు అనుకోవాలా తెలియని వాళ్ళు అనుకోవాలా అసలు తన ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా అసలు నేను వాడు అలా అవడానికి కారణం నేను కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నవే నువ్వే ఎందుకంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమార్తె చూచునో అదే తప్ప ఇంకేది చేయనేరడు చిన్న వయసులో నుండి మా పెద్ద పాప మొదటి ప్రసంగం చెప్పింది కదా మూడేళ్ల వయసు ఎవరొచ్చినా వెంటనే రమ్మనడం కూర్చేయటం మా దగ్గర చూస్తుంది కదా రెండేళ్లకు మూడేళ్లకు ఆ కుర్చీ లేపలేకపోయినా అలా లేపుతుందండి ఏంటని చూస్తే ఎవరో వస్తున్నారు అంటే ఎవరైనా వస్తే ఇంటికి రాగానే కుర్చీ వేయాలి వాటర్ ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి ఎలా వచ్చాయి ఎలా తెలుసు మీళ్ళల్లో కూడా మీ పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు మీరు ఒకవేళ చేస్తే రాగానే మీరు వందనాలు పెట్టారనుకోండి వాళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప మరి ఏదియు చేయనేరడు అంటే ఏమీ లేని ఖాళీ పదార్థం ఖాళీ వస్తువది ఖాళీ కంప్యూటర్ది ఖాళీ చిప్పది అందులో ప్రోగ్రామింగ్ చేసే అవకాశం దేవుడు నీకే ఇచ్చాడు దాన్ని ఎలా ఫీడ్ చేస్తావు అది అలాగే ఫీడ్ అవుతుంది దాన్ని ఎలా నువ్వు ప్రోగ్రామింగ్ చేస్తావో అలాగే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది నువ్వెలా దాన్ని మలుస్తావో అలాగే మారుతుంది నువ్వు ఏ పాత్ర చేస్తావో ఆ పాత్రగా మారిపోతుంది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి అందుకు మనోహ సంసోను తండ్రి భార్యాభర్తలు ఇద్దరు ఏమంటే అంతకుముందు మనోహర్ లేనప్పుడు ఒక దేవదూత ఏమండి మనోహ భార్య దగ్గరకు వచ్చింది మరి సంసోను గురించి అంటే పుట్టబో బిడ్డ గురించి చెప్పింది కానీ ఈయన లేడు కదా మళ్ళీ వివరంగా వినాలనుకున్నాడు ఆయన ప్రార్థన అడుగుతున్నాడు 8వ వచనం నుంచి నా ప్రభువా నీవు పంపిన ఆ దైవజనుడు ఆ దూత మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేం చేయాలో అంటే పుట్టబోయే బిడ్డకు తల్లిదండ్రులు చేయవలసింది ఉందా పుట్టబోయే బిడ్డకు తల్లిదండ్రులు చేయవలసింది ఉందా మేమేమి చేయవలెను ఏం చేయాలి ఏం నేర్చుకుందాం సమాజం అంటే బిడ్డ పుట్టగానే బట్టలు కావాలి అలాగే ఏమంటే షీట్ బెడ్షీట్ కావాలి అలాగే డైపర్స్ కావాలి అలాగే పాలు కావాలి అలాగే మందులు కావాలి అలాగే ఉయ్యాలు కావాలి అలాగే ఏమండి ఇవి కాదు ఇవి సమాజంలో అందరూ చేస్తారు
దేవుని సంకల్పంలో ఈ భూమి మీదకి ఒక బిడ్డ వస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేయవలసింది ఉంది. ఏం చేయాలి చదవండి. పుట్టబో బిడ్డకు మేము చేయవలసినది ఏమిటో మాకు నేర్పాలి. దయచేయి మరొకసారి ఆ దైవజనుడు మా కోసం పంపించు. కంటిన్యూ. మేమేమి చేయవలనో అది మాకు నేర్పునట్లు మాకు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉండగా దేవుని దూత ఆమె దగ్గరికి మరలా వచ్చాడు. ఆ సమయం ఆమె బెనిమిట్లేడు, ఉండలేదు గనక. త్వరగా పరిగెత్తుకుని పోయి భర్త దగ్గరికి వెళ్ళింది, పెనిమిటి దగ్గరికి వెళ్ళింది. నాతో మాట్లాడిన ఆ దైవజనుడు మరలా వచ్చాడు, యెహోవా మరలా పంపాడు, నువ్వు రావాలి త్వరగా. 12వ వచనం. అందుకు మనోహ అడుగుతున్నాడు, కావున నీ మాట బిడ్డ కలుగుతాడు, బిడ్డ పుడతాడు అని నువ్వు చెబుతున్నావు కదా, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవుతాడు. చూసారా, అంటే బిడ్డ పుట్టకముందే, ఆ బిడ్డ ఈ భూమి మీద తల్లి గర్భంలో పడకముందే, బిడ్డ పుట్టబోయే ప్రతి బిడ్డ మీద, పుట్టబోయే ప్రతి బిడ్డ మీద దేవునికి ఒక ఆలోచన, సంకల్పం, ప్రణాళిక ఉంది. ఆ బిడ్డ ఎట్టివాడగునో, అంటే భూమి మీదకు రాకముందే ఎట్టివాడవుతాడో చెప్పమని అడుగుతున్నాడంటే ఎట్టివాడవుతాడు అన్న సమాచారం పరలోకంలో ఉందనేగా. అతను ఎట్టివాడవుతాడన్న సమాచారం, ఎట్టివాడవ్వాలి. ఏం చేయాలి ఈ భూమి మీదకు రాకముందే ఒక బిడ్డ ఏం చేయాలో, ఎట్టివాడు కావాలో, దేవునికి ఎలా ఉపయోగపడాలో, అవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. ఆ బిడ్డను అందుకే పంపుతున్నాడు, పని నిమిత్తం పంపుతున్నాడు, పని నిమిత్తం పంపుతున్నాడు. వెంటనే తల్లిదండ్రులు అరెక్ట్ అయిపోయి, తండ్రి ఈ బిడ్డను భూమి మీద పంపిస్తున్నావు కదా, మా గర్భాల ద్వారా పంపిస్తున్నావు అంటే ఈ బిడ్డ ఎట్టివాడవుతాడో, అతడు ఏ కార్యం చేయాలో మాకే చెప్పు. ఎందుకంటే ఆ కార్యం చేయడానికి అతడు నువ్వు కోరుకున్నవాడుగా అవ్వడానికి తయారు చేయవలసింది, సిద్ధపరచవలసింది ఎవరు? మేమే. మాకు చెప్పు అతన్ని ఎలా మలచాలి, ఎట్టివాడు కావాలి అంటే. అప్పుడు ఓ దేవదూత, నీ బిడ్డ ఇశ్రాయేలీలకు రక్షకుడు కావాలి, ఫిలిస్తీయులను చంపే నాయకుడు కావాలి, దేవుని ఆత్మను పొందేవాడుగా ఉండాలి. అంటే దేవుని ఆత్మగా పొందేవాడుగా ఉండాలా? దేవుని ఆత్మను పొందేవాడుగా ఉండాలా? ఉండాలి. ఏం చేయాలి? మంగలి కత్తి ఆ బిడ్డ తల మీద పడకూడదు. అలాగే అలాగే ప్రభు, ఇంకా ఏం కావాలి? ద్రాక్షవల్లి నుంచి పుట్టినదేది అతడు తినకూడదు. ప్రభువా, బిడ్డను కనగలం కానీ వాడి రాతను కనగలవా? వాడు ఎక్కడికి వెళ్ళి తాగుతాడో మాకేం తెలుసు ప్రభు అన్నాడండి. డెలీలా అనే దౌర్భాగ్యురాలి బారిన పడకపోయి ఉంటే ఆ వెంట్రుకలపై మంగలి కత్తి పడేది కాదు, మత్తుడై ఆమె ఒడిలో పడుకుని ఉండేవాడు. అంటే ఆ బిడ్డ ఎట్టివాడవ్వాలో ఆతురతగా తెలుసుకున్న మనోహ, ఆయన భార్య, ఆ బిడ్డ ద్రాక్షవల్లి నుంచి పుట్టిన దాన్ని తినకుండా ఆపారా? ఆపారా? ఆపలేదా? ఏమండి, ఆ రోజుల్లో ఏమండి, ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్షరసం అనేది కామన్ అండి, వాళ్ళకి ఆహారంతో పాటు వాళ్ళు తీసుకుంటారు ద్రాక్షరసం. వైన్ వేరు, బాగా ఏమండి ఫెర్మెంటేషన్ జరిగితే, కిణ్వ ప్రక్రియ జరిగితే, పులియబెడితే అది వైన్ అవుతుంది. ద్రాక్షారసాన్ని మీరు ఓ 2-3 నెలలు బాటిల్ పెట్టి దాచారనుకోండి, వైన్ అయిపోతే. వైన్ వేరు, ద్రాక్షారసం వేరు, జ్యూస్, ద్రాక్ష జ్యూస్. ఇక్కడ ద్రాక్ష వల్ల నుంచి పుట్టిన దేన్ని ముట్టొద్దు అన్నాడు. అంటే వైన్ తీసుకోవద్దంటే అది వేరు, కనీసం ద్రాక్షకాయ కూడా తినకూడదా? తినకూడదు. పాప ప్రవల్లిక వాక్యం చెప్పిన చూసారా, షైని, ఆ పాప గురించి నాకు తెలుసు అండి. చిన్ననాడు మరి పాపకి షుగర్, నిజంగా అమ్మాయి రాజీ సిస్టర్ని అడిగేవాడిని, ఎలా పాపను కంట్రోల్ చేస్తున్నాడు? చిన్న విషయం కాదు కదండి, చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎవరు చాక్లెట్ ఇచ్చినా తినకూడదు, స్వీట్ ఇచ్చినా తినకూడదు,
పిల్లలు అనగానే కను ముద్ద కలిపేసి పెట్టేస్తారు, తినకూడదు, ఎందుకంటే ప్రమాదం. కానీ ఆ పాప ఇప్పుడు ఎంత ఎత్తు కనపడుతుంది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు, తీసుకుంటున్నారా? వాళ్ళని అడగండి, వాళ్ళ పాపాల మాట వింటదో లేదో. ఎందుకనదు? పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతను కనలేమని వదిలేశారా? నో, చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. అలాగే మనోహ, ఆయన భార్య చాలా జాగ్రత్తగా పెంచారు. అంటే పుట్టబోయే బిడ్డ ఎట్టివాడు కావాలో, ఏం చేయాలో, పరలోకంలో దేవుని ప్రణాళిక ప్రకారమే ప్రతి బిడ్డ ఈ భూమి మీద పుడుతుంటే దేవుడు అనుకున్నట్టుగా వాడు భవిష్యత్తులో ఎదిగిన తర్వాత దేవుని మహాకార్యములను సాధించే యోధుడు, అతడు ఆ పని సాధించే కార్యసాధకుడుగా మార్చవలసిన వాళ్ళు తల్లిదండ్రులే, మర్చిపోకండి. అలా మార్చవలసిన వారు గాలికి వదిలేసి వాళ్ళ ముందు వీళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్ళు తీరా మిమ్మల్నే చూసి చెడిపోయిన తర్వాత వాళ్ళని కనగలం కానీ వాళ్ళ రాతలను కంటామా అని మాయ మాటలు మాట్లాడకూడదు, మోసపూరితమైన మాటలు మాట్లాడకూడదు. ఒకనాడు పిల్లలు ఏడిస్తే ఎత్తుకొని తల్లి అటు ఇటు తిరిగేది, ఇప్పుడు పిల్లాడు ఏడిస్తే చాలా ఫోన్ చేతికిచ్చి కూర్చుంటుంది. తల్లి, మహాతల్లి, మహాసాధ్వి, పిల్లల్ని పెంచడం ఎవరు నేర్పారమ్మా? పిల్లకి అంటే చాలు ఫోన్ ఇచ్చేసి కూర్చుంటుంది, కీ ఇచ్చేసి, కీ ఓపెన్ చేసేసి. ఒకనాడు పిల్లలు 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా పిల్లల్ని తల్లిని విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎప్పుడు 2.5 ఏళ్ళు వస్తాయా, ప్లే స్కూల్లో పడేద్దామా, ఎప్పుడు పడేద్దామా? పల్లెటూరులో అయితే పిండిబడి, సిటీల్లో అయితే ప్లే స్కూల్. ఏంటి 2.5 ఏళ్ళకే తల్లి దగ్గర ఉండొద్దా? ఈ తల్లి బిజీ. ఈరోజు సమాజాన్ని మారుస్తున్నది ఎవరు? సమాజం ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రుల చేతుల్లో లేదా? ఆ బిడ్డ ఎట్టివాడవుతాడో, ఏం కార్యం సాధించాలో, అతడు ఏం చేయాలో చెప్పు, మేము అలాగే అలాగే మారుస్తాం, అలా మేము పెంచుతాం. నీ పని ఏంటో చెప్పు నాయన, నా బిడ్డను అలాగే పెంచుతాను. జకర్యా, ఎలిజబెత్, ఇద్దరికి బిడ్డనే ఇవ్వబోతున్నాడు. ముందుగా సమాచారం ఇచ్చాడు, ముందుగా సమాచారం ఇచ్చాడు. దేవదూత వచ్చింది, నీకు పుట్టబోయే బిడ్డ, తండ్రుల మనసులను పిల్లల వైపు, పిల్లల మనసులు తండ్రుల వైపు. ఒక మహానాయకుడు ముందు రాబోయే ఒక శబ్దమైన ఎందుకు చెప్పాడు? అలాగూ పెంచవలసింది నువ్వే జకర్యా, నువ్వే ఎలిజబెత్ అమ్మ, నువ్వే. వాడిని వదిలేస్తే ఏమవుతాడు తెలుసా? వాడిని వదిలేస్తే ఏమవుతాడు తెలుసా? ఆ యూదుల్లో ఒక యూదుడిగా యేసుక్రీస్తు వస్తే, ఏమండి, యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు కదా యూదులు, అలా అయిపోతాడు. అదే ధర్మశాస్త్ర పిచ్చి, అదే మత పిచ్చి. ప్రత్యేకం పెంచారు. ఎంత ప్రత్యేకంగా అంటే వాళ్ళల్లో ఇమడలేక అడవులలోనికి వెళ్ళిపోయి, అరణ్యంలోనికి వెళ్ళిపోయి, వాళ్ళ తిండి కూడా నేను తినకూడదు, వాళ్ళ బట్ట కూడా నేను కట్టకూడదు, ఎందుకంటే వాళ్ళలా ఆలోచిస్తానేమో, వాళ్ళతో సాంగత్యం చేస్తే వాళ్ళలా ఆలోచిస్తానేమో. ఏమండి, ఒక మనిషి ఇంతలా తనను తాను సమాజం నుంచి దూరం చేసుకోవడమే కాక వాళ్ళ తిండి కూడా తినకూడదని వాళ్ళు ఎంత మంచి మంచి ఆహారాలు తింటుంటే అడిగితేనే మిడతలా, మిడతల టేస్టా? ఎప్పుడు మిడతలేనా? మనకి చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్, మళ్ళీ వీటిల్లో వెరైటీ కేఎఫ్సి అట. మళ్ళా ఒక మనిషి సమాజాన్ని చూసి ప్రేరేపింపబడి నాకు అది కావాలి, ఇది కావాలి, వీళ్ళ ఈరోజు వాళ్ళు అది చేసుకున్నారు, నేను కూడా ఈరోజు అని తినే విషయంలో. ఇక బట్టలు, సమాజాన్ని చూసి ఎక్కడ ప్రేరణ పొందుతాను అని ఆ సమాజానికి దూరంగా బ్రతకాలన్నంత కృత నిశ్చయం, దృఢ నిర్ణయం యోహానులోకి ఎలా వచ్చాయి? తల్లిదండ్రులు కాదా? తల్లిదండ్రులు కాదా? ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. దేవుడు అంటున్నాడు అన్నమాట, దేవుడు అంటున్న మాట, అబ్రహాము నిశ్చయంగా గొప్ప జనం, బలము గల గొప్ప జనం, బలము గల గొప్ప జనం.
ఈరోజు దేశం చిన్నదేనండి ఇజ్రాయెల్ దేశం, కానీ ప్రపంచ దేశాలన్నీ కలవరపడతాయి, తలుచుకుంటేనే కలవరపడతాయి. ఆ దేశం పేరు ఇజ్రాయెల్ దేశం. టెక్నాలజీ వాళ్ళ సొంతం, మేధావులు వాళ్ళు, వాళ్ళతో పెట్టుకోవడానికి ఎవ్వరు సాహసించరు. కారణం ఏమిటంటే వాళ్ళని దేవుడు ఒకనాడు వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చాడు. దేవక్తులు యూదులు పరం చేయబడ్డాయి. గొప్ప జనం వాళ్ళు, గొప్ప జనం అనగానే సంఖ్య పెరుగుతుందని కాదండి. వాళ్ళు చిన్న బంద భయపడకూడదు అన్నాడు. అంటే సంఖ్యకు వచ్చేసరికి వాళ్ళు ఎవరు? తక్కువే. కానీ గొప్పవాళ్ళు ఇప్పుడు క్రీస్తును నమ్మక భ్రష్టులయ్యారు తప్ప, అబ్రహాము సంతానంగా ఒకనాడు దీవించబడితే ప్రపంచ దేశాలు ఇప్పటికీ వాళ్ళ పేరు చెబితే దడుచుకుంటాయి, భయపడతాయి. ఎందుకు అబ్రహాముకి అబ్రహాము సంతానాన్ని అలా చేసావంటే దేవుడు అంటున్నాడు, చదవండి. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎందుకంటే యెహోవా అబ్రహాము గురించి ఒక మాట చెప్పాడు. ఎందుకు అబ్రహాముకి అది ఇచ్చావు? ఏ ఈ ప్రపంచంలో చాలామంది పుట్టారుగా, భక్తులు చాలామంది ఉన్నారుగా, అబ్రహాము కంటే ముందున్న భక్తులు ఉన్నారుగా, పోనీ అబ్రహాము తర్వాత వచ్చిన భక్తులు ఉన్నారుగా, ఎందుకు అబ్రహాముకి ఆ వరం ఇచ్చావు? ఆయన సంతానంలో నుంచే ఎందుకు జనములు ఆశీర్వదించబడాలి? ఆయన సంతానము వలనే ఎందుకు జనములు ఆశీర్వదించబడాలి? అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయన మిగతా వాళ్ళకి ఇవ్వలేదని మీరు ఫీల్ అవ్వకండి. అబ్రహాముకి ఎందుకు ఈ ఘనత నేను ఇచ్చానంటే కారణం ఒకటి ఉంది నాయన. ఏంటది? ఎందుకంటే యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. నాకు తెలుసు అబ్రహాం గురించి, కంట్రోల్లో పెడతాడు ఒక్కొక్కడిని. అబ్రహాం క్యారెక్టర్ ఏంటంటే ఇస్సాకు ఎంత వయసు వచ్చినా అబ్రహాం మాట జవదాటకూడదు, యాకోబు మాట జవదాటకూడదు, ఆ కుటుంబం మాట జవదాటకూడదు. ఏమి నేర్పుతాడు? యెహోవా యందు భయభక్తులు, ఆయన ఆలోచనలు, యెహోవా కార్యము నెరవేర్చాలి, యెహోవా మార్గాన్ని గైకొనాలి. నా మార్గమును వారు గైకొనేలా అతను చేస్తాడు ఖచ్చితంగా, అది నాకు తెలుసు అన్నాడు. అంటే నీ పిల్లలు సన్మార్గంలో వెళ్ళాలంటే, వారి భవిష్యత్తులు బాగుండాలంటే, ఒక ఉత్తముడిగా సమాజంలో దేవుని కొరకు నిలబడగలగాలంటే, వాడి రాత దేవుడు అక్కడ రాసి పంపించాడు అనకు, నీ చేతికిస్తున్నాడు. నువ్వు రాయి, నువ్వు రాయి. ఒక చిప్లో ప్రోగ్రామ్ ఏముండాలో ఆ ప్రోగ్రామర్ చేస్తాడు కంప్యూటర్ ముందు కూర్చొని. పసిపిల్లల్ని ఇచ్చారు కదా, చాలామంది బియ్యం ముందు పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని పిల్లల చేయి పట్టి ఆ హైందవ సోదరులు అయితే ఓం, మీ పిల్లల చేత రాయించే రాత నువ్వు రాయగలవు, అంతవరకే చాలనుకుంటున్నావా? నీ పిల్లల హృదయంలో రాసే రాత కూడా నువ్వు రాయగలవు. ఏం రాస్తావు? వాక్యాన్ని వారి హృదయంలో రాయి, స్థిరం చేయి. అబ్రహాం చేయగలడు నాకు తెలుసు అన్నాడు. ఒకసారి ఇస్సాకును చూడండి, అబ్రహాము మాట జవదాటని ఇస్సాకు. అబ్రహాం ఎంత భక్తుడు, ఇస్సాకు అదే భక్తుడు. 8 ఏళ్ల వయసు అండి, పిలిస్తే అడ్రస్ ఉండని వారు పిల్లలు, ఇంట్లో ఎక్కడున్నాడో తెలియదు, 8 ఏళ్ళ కాడు ఎక్కడ ఉంటాడు. 8 ఏళ్ల వయసులో బలివమని దేవుడు అడగగానే తీసుకెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత చేతులు కట్టేస్తుంటే 100 ఏళ్ల ముసలాడు. 8 ఏళ్ల ఈ బాలుడు చేతులు కట్టమంటే చేతులు ఇలా పెట్టకుండా పరిగెత్తాడు అనుకోండి, అబ్రహాం పరిగెత్తగలడా? గొర్రె పిల్ల ఏది అని అడిగాడంటే డౌట్ వచ్చిందనా రాలేదనా ఇస్సాక్కి? వచ్చిందా? అగ్ని ఉంది, కట్టెలున్నాయి, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఏది అన్నాడు. అంటే అప్పటికే డౌట్ ఉందా? అంటే నన్నే చంపేస్తాడని డౌట్ లేదు, కానీ గొర్రె పిల్ల ఉండాలి కదా అని ఆలోచించాడంటే నాలెడ్జ్ ఉందనే లేదనా? ఉందగా. తీరా పైకి వెళ్ళిన తర్వాత చేతులు చాపు అంటే అబ్రహాము దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవచ్చు, లేదే? అది దేవుని మార్గమును గైకొన్నట్లు, ఆజ్ఞలను గైకొన్నట్లు అబ్రహాము ఖచ్చితంగా తన తర్వాత తన పిల్లలను తరాలను అలాగూ మారుస్తాడు, నాకు తెలుసు అన్నాడు. నీతి న్యాయములు జరిగించగలరు వాళ్ళు,
వారి సంతానంలో ఎక్కువ మంది నీతి న్యాయములు జరిగించే వాళ్ళు వస్తారు. అందుకే ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎంచుకున్నాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకారములను, ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదం. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు, రాబో తరములలో రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు, దానిని వివరించునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించునట్లు మేము మా పిల్లలకు చెబుతాం, వాళ్ళు తర్వాత దానిని ఎరిగి వారి పిల్లలకు చెబుతారు. ఎంత ప్రణాళిక అండి, ఎంత ప్రణాళిక! రాబో తరాన్ని, ఒక మంచి తరాన్ని, బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం దేవుడు నీ చేతికిస్తే వాళ్ళ రాతలు నేను కనలేదని తప్పించుకుంటున్నా. నువ్వే అసలు దొంగవి, వాడు అలా కావడానికి కారణం నువ్వే, వాడు నరకం పాలు కావడానికి కారణం నువ్వే. మా ఇంటి దగ్గర ఒక పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు నాకు, ఆ పాస్టర్ గారు చెప్పిన మంచి మాట, మంచి పెట్ట కథ లాంటిదే కానీ నిజమే, కథ లాంటిదే కానీ జరిగిందో లేదో నాకు తెలియదు. స్కూల్కి వెళ్ళాడట చిన్నప్పుడు పిల్లాడు, స్కూల్కి వెళ్ళి పక్కవాడిది ఏదో మంచి బాక్స్ ఏదో తెచ్చేసాడట. చాలా బాగుంది బాక్స్, చాలా స్ట్రాంగ్ ఉంది, నా బంగారు నా తండ్రి అందంట. రెండో రోజు వస్తా పక్క చేలోకి వెళ్ళి మొక్కజొన్న పొత్తులు కండెలు ఏవో తెచ్చేశాడు. అబ్బాబ్బాబ్బా నా బంగారు తండ్రి ఎంత మంచివాడు రను అంది. పెద్ద అయ్యాడు, ఏదో పెద్ద దొంగతనం కేసులు ఇరుక్కున్నాడు, జైల్లో పెట్టారు పోలీసులు. చూడ్డాకి వెళ్ళిందట తల్లి, అమ్మ కాస్త దగ్గరికి రా అన్నాడట. చెవిలో ఏదో చెప్తాడు, ఎక్కడో మొత్తం దొంగతనం చేసి ఎక్కడో దాచాడు, చెబుతాడేమని దగ్గరికి వచ్చిందట, చెవు గట్టిగా కొరికేశాడట, గట్టిగా ఏడ్చేసిందట. నేను చిన్ననాడు చేసిన దొంగతనం ఆ రోజే తప్పని చెప్పుంటే నేను ఈరోజు జైల్లో ఉండేవాడిని కాదు. నిజమే, కథే అయినా కానీ కథో నిజమో తెలియదు కానీ వాస్తవమేది. రాబో తరాలు రాగల తరములు వాటిని ఎరగాలి, రాబో తరాలు వాటిని ఎరగాలి. అపవాదికి తెలిసిందండి ఆ విషయం. అందుకే ఏమండి, సినిమా పిల్లల సినిమా వాళ్ళ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు చూడండి. యూట్యూబ్ తెరిస్తే ఆద్య అట, ఇంకెవరు, సితార అంట. ఫ్రెండ్షిప్ అని వీళ్ళిద్దరిది, ఏంటి ఇంత లేరు, ఇద్దరు ఇంత లేరు. వాళ్ళు డ్యాన్సులు, వాళ్ళు డ్యాన్స్ చేసి వీడియోలు చేయటం, దాన్ని ఏమండి యూట్యూబ్లో పెట్టడం, వాళ్ళకంటూ ఒక ఛానల్, వాళ్ళకంటూ ఒక ఛానల్, పిల్లలకు కూడా ఛానల్, దాంట్లో వాళ్ళ వీడియోలు, టిక్ టాక్లు. సినిమా వాళ్ళ పిల్లలు సినిమా వైపు మరలుతున్నారు, డాక్టర్లు పిల్లలు డాక్టర్లను చేసేస్తున్నారు. ఈరోజు మీ పిల్లలు, ఒకనాడు ఇశ్రాయేలు సమాజంపై నమ్మకం పెట్టుకుని అబ్రహాం సంతానం అని గొప్పగా అనుకున్నాడు. కనీసం ఆ పంట అయినా ఉత్తమమైన పంట, బలమైన పంట నాకు వస్తుంది అనుకున్నాడు. కానీ వాళ్ళు దుర్మార్గులుగా మారిపోయి ఆ పంటంతా నాశనం చేశారు. ఈరోజు క్రైస్తవులుగా మనల్ని నమ్ముకున్నాడు. మీరేం చేస్తున్నారు? మేము ఎటు ఇలాగే పాడైపోయాం, మీరు బాగుండండి అని మాట, వెధవల మాటలు చెప్పకండి. తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. మీరు భూతులు మాట్లాడుతూ పిల్లలు మాట్లాడకూడదంటే తప్పు, అది జరగంది. అది మీరు దొంగతనం చేస్తూ పిల్లలు దొంగలు కాకూడదు అనుకుంటే తప్పు, జరగదు అది. మీరు వ్యభిచారం చేస్తూ పిల్లలు బాగుండాలనుకుంటే కుదరదు, అది ఖచ్చితంగా వాడు చేస్తాడు. మీరు దేవుని పని చేయకుండా వాడు చేయాలని ఆశించటం తప్పు. నువ్వు బైబిల్ చదవకుండా వాడిని చదవమండి తప్పు, చదవడు. నువ్వు ప్రార్థన కూర్చో, వాడిని కూర్చోబెట్టు, కూర్చోబెట్టు. ఇలాగ సమాజాన్ని దేవుని కొరకు, ఒక కొత్త సమాజాన్ని కనవలసిన తల్లిదండ్రులే వాళ్ళ రాతలను పాడు చేస్తూ వారి హృదయంలో రాయాలి, దేవుని వాక్యం రాయాలి. ఇక్కడ వాళ్ళ భవిష్యత్తును రాయాలి, మీరే రాయాలి. మరో మాట చూద్దామా,
యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. జాగ్రత్తగా వినాలి. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయాలి. తండ్రులు కుమారులకు సత్యం తెలియజేయాలి. తండ్రులపై ఉంది బాధ్యత. నిజంగా ఈ యూత్ అంతా బాధ్యత తీసుకున్నారు, కానీ అసలు మొదటి బాధ్యత తల్లిదండ్రులది. సండే స్కూల్కి పిల్లల్ని ముందుగా తీసుకొచ్చి ఓ గంట ముందు, చర్చి స్టార్ట్ అయ్యే గంట ముందు పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఉండండి అంటే వాళ్ళ వల్ల కావటం లేదండి తల్లిదండ్రులు. ఎందుకు? ఆ రోజు వంట స్పెషల్ వంట కదా, అది అవ్వదు. అదై వాళ్ళు రావడానికి, వాళ్ళు వచ్చేసరికి జయశైల్ గారి ప్రసంగం మొదలైపోతుంది. ఎవరు ఎవరిని పాడు చేస్తున్నారు చెప్పండి? వాళ్ళల్లో ఆ భయం ఏది? మీరే లైవ్ స్టార్ట్ అయిన 20 నిమిషాలకు అరగంటకు వచ్చి కూర్చుంటుంటే దాన్ని చూస్తున్న మీ పిల్లలు, వాళ్ళకి దేవుడి మీద ఒక భక్తి, ఒక వినయం, ఒక విధేయత, వాక్యం అంటే గౌరవం ఏర్పడతాయా? 10 గంటలకు లైవ్ అంటే 10 గంటలకు వచ్చి కూర్చునేవాడు కనపడ్డు. వీళ్ళు మరలా పిల్లల రాతలను బాగు చేస్తారా? నువ్వే లైవ్ అయిన లైవ్ స్టార్ట్ అయిన అరగంటకు వచ్చి కూర్చుండండి, పిల్లల్ని అప్పుడు తీసుకొస్తావు. అలా కాకుండా వాళ్ళల్లో భయం. మధ్యాహ్నంతో స్కూల్ అయిపోతుంది, ఎందుకంటే సమ్మర్ కదండి, ఒంటి పూట బడులు అంటారు కదా, హాఫ్ డే స్కూల్స్. అప్పుడు 8 గంటలకు రోజులాగా 9కి కాదు, 7:30కే స్కూల్. 7:30కి స్కూల్ అంటే ఆ తల్లి చేసే హడావుడు ఉంటుంది కదా. నెల రోజులు ఉంటాయి హాఫ్ డే స్కూల్స్, హడావుడి హడావుడి హడావుడి. 5 గంటలకే లేవటం, వాళ్ళని లేపటం, 7 గంటలకల్లా ఇక్కడ స్టార్ట్ అయిపోవటం, 6 గంటలో స్కూల్ దగ్గర ఉండాలి. బా, మరి దేవుడు సండే స్కూలు? నీలో వచ్చిన ఈ నిర్లక్ష్యపు నీడలు, నీలి నీడలు నీ పిల్లలపై పడుతుంటే వాళ్ళ వాక్యాన్ని గౌరవించేది ఎక్కడ? ఏమండి, మొన్న ఆదివారం మరి కొన్ని ఇన్ఫర్మేషన్ వల్ల లైవ్ పెట్టామండి. మొన్న సండే వచ్చారు, మొన్న ఆదివారం వచ్చారు. ఈరోజు ఏమండి లైవ్ వరకు పెడతాం, అవకాశం ఉన్నవాళ్ళు రావచ్చు అంటే ఒక్కళ్ళు రాలేదండి. ఎందుకు? ఎవరికైనా ఫోన్ ఉంది కదా ఇంటి దగ్గర, హ్యాపీ. జయశైల్ గారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదంటే ఎంత హ్యాపీయో. కూడుకోవడానికి ఇంకా పర్మిషన్ రాలేదంటే ఎంత హ్యాపీ. ఒక్కళ్ళు రాలేదు, బాగుంది. కానీ మీ ఇళ్ళ దగ్గర మీరు ఏం చేస్తారు తెలుసా? ఆ ఫోన్లో ఆ వాక్యం అలా పెట్టేసి మీ పనుల మీరు తిరుగుతుంటారు. వాక్యం అలా పెట్టేసి మీ పనుల మీద మీరు తిరుగుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మీరే గౌరవించనప్పుడు, దేవుడయ్యా మాట్లాడుతుంది. దేవుడు ఒక స్పీకర్గానే మాట్లాడుతున్నప్పుడు తిరిగితేనే మాట్లాడకండి అంటున్నాం పిల్లల్ని, తిరగకండి అంటున్నాం. మరి దేవుడు మాట్లాడుతుంటే వాక్యం దేవుడిది కదా. మనం ఇవ్వని ఆ గౌరవం మన పిల్లలు ఇస్తారా? వాళ్ళల్లో నిర్లక్ష్యపు నీడలు నువ్వే ఇప్పటి నుంచి విత్తనాలు వేయడం లేదా? వేయట్లేదా? మోకాళ్ళు కిందే వేయండి అని చెప్పానండి నా పిల్లలకి, కిందే మోకాళ్ళు వేయండి. ఎందుకంటే ఆ గౌరవం ఇవ్వాలి మనం. నిర్లక్ష్యం అనేది వాళ్ళ హృదయంలోకి వెళ్ళకూడదు. నిర్లక్ష్యం అనేది వాళ్ళకి హృదయంలోకి వెళ్ళకూడదు. గనుక అడుగడుగున నువ్వు చేసే, నువ్వు చూపించే నీ మాదిరి, నీ ప్రవర్తన వాడు ప్రతిక్షణం కనిపెడుతూ ఉంటాడు. ఖచ్చితంగా కనిపెడతాడు. నువ్వు వేసే అడుగులు వాడు చూస్తాడు, నువ్వు మాట్లాడే మాటలు వాడు వింటాడు, నువ్వు చేసే పనులు వాడు చూస్తాడు. గనుక తండ్రులు ఏమి నేర్పాలి? సత్యం, దేవుని జ్ఞానం, వాక్యం. పిల్లల భవిష్యత్తు బాగుండడం అంటే, మొదటి ప్రసంగంలో ఉన్నారు కదా జయపాల్ గారు చెప్పినట్టు, మంచి ఉద్యోగం పొజిషన్లో నించోబెట్టడం కాదండి. దేవుని కోసం వాడు ఏ త్యాగానికైనా, ఏ సాహసానికైనా వాడు వెనకాడని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతే అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు. ఏమంటే, ఒక పాపని షుగర్ అనే షుగర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ముట్టకుండా ఒక తల్లి అంతగా కాపాడగలిగితే, ఈ లోకమాలిన్యం అంటకుండా ప్రతిక్షణం, నాయన అది తింటే చచ్చిపోతావు పాప అని పాపకు చెప్పినట్టు, అది పట్టుకుంటే సాతాను
నరకానికి పంపించేస్తాడు. అది సాతానుది. దేవుడు ఊరుకోడు అని ప్రతిక్షణం కంటికి రెప్పల నీ పిల్లల్ని కాస్తూ ఉండాలి తెలుసా. కోడి ప్రతిక్షణం తన పిల్లల వెనకాల తిరిగి కాస్తున్నట్టు వాడు లోకం వైపు చూడకుండా. చాలాసార్లు చెప్పానండి, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు హాస్టల్లో పడేయొద్దని చెప్తాను. ఎందుకంటే మార్గము వేసి వారిని ఆజ్ఞలలో దేవుని మార్గంలో సత్యమును నీతి న్యాయము ఎరుగునట్లుగా ఆజ్ఞాపించి మలచవలసింది నువ్వే. చదువు ముఖ్యమని హాస్టల్స్లో వేసి తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీరు దేవుని విషయంలో చాలా చాలా పాపం చేస్తున్నారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని సాకలేక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను. మా పిల్లలు ఎప్పుడూ 4 రోజులు ఉంటారన్న ఇష్టపడినండి, నేను ఇష్టపడను. 2 రోజులంటే ఎక్కువ, వాళ్ళు ఎప్పుడన్నా ఏడిస్తే అది కూడా చాలా రారుదు. ఎందుకంటే తల్లిదండ్రుల కాపుదల్లోనే పిల్లలు ఉండాలి. కనుక పిల్లలను కనేసామండి, వాళ్ళని కాలు రెక్క వచ్చేంతవరకు పెంచగలమండి, వాళ్ళు పెళ్లి చేస్తామండి, వాళ్ళు ఉద్యోగం వచ్చేంతవరకు సెటిల్ చేస్తామండి, ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతారో మాకు తెలియదంటే దేవుడు మిమ్మల్ని నరకంలోనికి పంపిస్తాడు. ఎందుకంటే మలచవలసింది మీరే, మీ బాధ్యత గుర్తెరగటం లేదు. మీరు నేర్పకుండానే మీ కులం వాడికి అంటిందా కులగచ్చి? మీరు నేర్పకుండానే మేము మా పలానా మతం అనేది అంటిందా? మీరు నేర్పకుండానే మీ మాటలు వాళ్ళకి వచ్చేసాయా? కొంతమంది మాట్లాడుతుంటే క్రొత్త క్రొత్త మాటలు వినపడతాయి. ఎక్కడ నేర్చుకున్నావు ఇదంటే మా నాయనమ్మ చెబుతుంది సామెతంటే. అలాంటివి అనిల్ దగ్గర శాంతి దగ్గర చాలా వస్తుంటాయి సామెతలు. నేను కొత్త కొత్త విననివి ఎక్కడే మీకంటే మా నాయనమ్మ చెప్పేదండి. చూసారా ఇవి ఎలా వచ్చి వస్తాయి. అలాగే మీరు మీ పిల్లల భవిష్యత్తును మలచగలరు, మీ పిల్లల భవిష్యత్తు మలచగలరు. ఎఫ్ఎస్సి పత్రిక చివరి మాట ముగించేసుకున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలు. పిల్లల కోపం ఎందుకు వచ్చింది? వేరే విషయాల గురించి కాదండి. చెప్పే వాక్యం ఒక రకంగా, మీ ప్రవర్తన ఒక రకంగా ఉంటే వాళ్ళకి వస్తుంది కోపం. నువ్వు ఉండవు కానీ మమ్మల్ని ఉండమంటావా అంటారు. అర్థమైందా? మీరు ఉండరు కానీ వాక్య ప్రకారం మీరు చేయరు కానీ మమ్మల్ని చేయమంటారు. వాళ్ళకి అక్కడే కోపం వస్తుంది. మమ్మీ అయితే ఇలా చేస్తుందో నన్నే వద్దంటది, డాడీ అయితే ఇలా చేస్తాడు మమ్మల్ని వద్దంటాడు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రభువు యొక్క శిక్షా బోధ శిక్షించండి. మీ పిల్లల్ని శిక్షించండి. ఒక దెబ్బ కొట్టకుండా పెంచానండి మా పిల్లల్ని, అప్పుడు నిన్ను కొట్టాలి చెంపలు చెంపలు. ఒక దెబ్బ కొట్టకుండా పెంచావా? సిగ్గులేదా మాట అంటానికి? శిక్షించు. దెబ్బలు తగలాలి పిల్లలకి, బాధ అనేది తెలియాలి పిల్లలకి. భవిష్యత్తులో ఆ దెబ్బలు ఆ బాధలు తగిలినప్పుడు వాళ్ళు నిలవలేరు, తట్టుకోలేరు. ఎందుకు? నువ్వు ఆ బాధ అనేది వాళ్ళకి అనుభవంలోనికి తేలేదు కనుక. ఒక మాట అనాలి, బాధ పెట్టాలి, శిక్షించాలి, వాక్యంతో పెంచాలి. అప్పుడు రాటు తెలిపోతుంది ఆ హృదయం. ఏ కష్టాలు వచ్చినా ఏ కన్నీళ్ళు వచ్చినా దేవుడి కోసం నిలబడడానికి ఆ హృదయం రాటు తెలిపోతుంది. ఆ హృదయాన్ని మార్చవలసింది, మలచవలసింది, దిద్దవలసింది, రాయవలసింది నువ్వే. అలాగూ కాక మీ పిల్లలను దయ్యాలకు బలిచ్చేస్తున్నారు కదా, మీ పిల్లలను దయ్యాలకు బలిచ్చేస్తున్నారు. ఏ దయ్యం? చదువు అనే దయ్యం, లోకం అనే దయ్యం, లోక స్నేహాలు అనే దయ్యం. ఎప్పటికైనా నిజంగా మరి పిల్లలు తీసుకున్న నిర్ణయం గొప్పది. ప్రతిరోజు 6 గంటలకు అంటున్నారు, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి. పాండమిక్ కదా, స్కూళ్ళు లేవు కదా, పిల్లల్ని అలా వదిలేయకండి. టీవీ అయితే టీవీలో, లేదంటే సెల్ ఫోన్లో, లేదంటే ఇష్టానుసారంగా తిరుగుతారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు, పోనీ 9 గంటల వరకు మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం. మీరు దగ్గరుండి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అవసరమైతే మీరు కూడా బైబిల్ తీసుకొని వాళ్ళకి చెప్పండి, కొంతమంది పిల్లలకు చెప్పండి. తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలను విడిచిపెట్టకుండా సండే స్కూల్లో ఉండండి, అది సరైన పద్ధతి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ఎంత యథార్థమైనవి. రాబో తరాలు నేర్చుకుని వారు గ్రహించి వారి పిల్లలకు వాటిని బోధించేంత గొప్పగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దవలసింది తల్లిదండ్రులే. ఒక మెత్తటి ముద్దలా వాళ్ళ చేతిలో మీరు పెట్టారు, ఆ ముద్దను మార్చి మలచి ఆయుధంగా మార్చవలసింది తల్లిదండ్రులే. అలాగ ఒక సంసోనును ఆయుధంగా మలిచారు తల్లిదండ్రులు.
ఈ లోకానికి లోకము తినే తిండికి దూరంగా లోక బ్రతుకుకు దూరంగా పెంచగలిగారు ఒక యోహాను తల్లిదండ్రులు క్రీస్తు యేసు యేసుకు మీరు ఇచ్చినటువంటి తల్లిదండ్రి భక్తులుగా ఉన్నవారు తమ పిల్లల తరాలను ఎలాగో మలిచారు ఒక అబ్రహామును బట్టి నేను నేర్చుకోగలిగాం ఈరోజు అలాంటి మంచి భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దడానికి కొప్పురావూర్లో మీ పిల్లలు యూత్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తల్లిదండ్రులు వారి నిర్ణయాన్ని స్వాగతించి తాము బాధ్యత తీసుకొని మీ కొరకు ఆ పిల్లలను మలిచే గొప్ప యోధులుగా మలిచే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నిర్వహిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అవసరతలు తీర్చండి ఇంత మంచి వాక్యం మాకు నేర్పి తరాలను మీలో పెంచటం నేర్పిస్తున్న మీ కుమారుడు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ ఇవ్వండి ప్రసన్న అన్నయ్యను జాన్సన్ అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి పాపశాలిని జాన్సన్ అన్నయ్య కుమార్తె ఆరోగ్య విషయంలో ప్రార్థిస్తున్నాను ఆపరేషన్ విషయంలో మీ పిల్లలు ఆలోచిస్తుండగా తగిన ఆర్థిక సహకారాన్ని సమకూర్చండి మంచి వైద్యం అందించినట్లుగా ఆపరేషన్ సక్సెస్ అవ్వనట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి మరి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలను నడిపిస్తున్న మీ కుమారుడు లోదరబాబు అన్నను ఆయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాకంటే ముందు వాక్యం నేర్పించిన వాక్యం చెప్పిన మీ కుమారుడు జైపాల్ అన్నను అలాగే అనిల్ని జ్ఞాపకం చేసుకోండి వేదికపై ఉన్న దైవజనులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం వారి వారి పరిచయల్ని దీవించండి మీరు అనుకూల పరిస్థితి మీరు అవకాశం ఇస్తే మేమంతా కలిసి సంఘాలతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మిమ్మల్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు